आंजनेयमति पाटलाननम कांचनाद्रिकमनीय विग्रहम पारिजात तरुमूलवासिनम भावयामि पवमाननंदनम। रामचंद्र प्रभु पट्टाभिषिक्तुडै ప్రజల్ని పరిపాలిస్తున్న కాలంలో ప్రజలంతా ఏ ఈతి బాధలు లేకుండా సుఖంగా ఉంటూ ఉండగా ఎక్కడ చూసినా రామనామం తప్ప మరొకటి ఆ కాలంలో ప్రచారంలో లేదు. దాంతో సర్వం రామమయమైపోయింది. అయినా ఎంత గొప్ప రాజ్యంలో అయినా చంద్రుడిలో వచ్చినట్టు ఒక్క ప్రెషర్ ఉండాలట. భరతుడు రామపాదుకల్ని గద్దె మీద పెట్టి లెక్కలన్నీ వాటికే నివేదన చేసి రాజ్య పరిపాలన చేశాడు. అయోధ్య నగర వాసులు చుట్టుపక్కల వాళ్ళంతా మాత్రం సక్రమంగానే పన్నులు కట్టారు. అందుకే నువ్వు ఎలా ఇచ్చావో రాజ్యం అలాగే ఇస్తున్నానని భరతుడు చెప్పడంలో ఉద్దేశం అది. నువ్వు ఇచ్చిన రాజ్యాన్ని నేనేం పాడు చేయలేదు, ఐశ్వర్యం అంతా తగలబెట్టలేదు, ఇంకా కాస్త కోస్త అభివృద్ధి తప్ప అన్నాడు. అంటే పన్నులు కట్టిన వాళ్ళు సక్రమంగానే కట్టారు, ఆ లెక్కలు జమలన్నీ కూడా శత్రుఘ్నుడు చూసేవాడు, వాటిని భరతుడు రామపాదుకలకి ఈరోజు విన్నవించేవాడు అన్నట. అలా పాదుకలు పెట్టుకోవడం, ఇదిగో ఈ పూట ఎంత వచ్చింది, జమ ఎంత, ఖర్చు ఎంత, ఇలా చెప్పుకొచ్చేవాడు పాపం. ఒక్క రెండు దేశాల వాళ్ళు మాత్రం రాముడు లేడు గనక, అందులో కొంచెం దూరంగా ఉంది కనుక సామ్రాజ్యం కూడా, సహజంగా వాళ్ళ బుద్ధిలో తేడా ఉండడం వల్ల వాళ్ళు మాత్రం సక్రమంగా పన్నులు కట్టలేదు. అందులో మొదటిది పారసీక దేశం, ఇది మనం చెప్పుకున్నాగా పర్షియా. ఇదంతా కూడా ఆ రోజుల్లో మద్ర సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. కాబట్టి మద్ర దేశాధీశ్వరులు ఆ త్రేతాయుగ కాలంలో రాముడి సామ్రాజ్యానికి 14 ఏళ్ల పాటు పన్నులు కట్టలేదు. ఏదో కట్టారు చింతపిక్కలు, గుమ్మడికాయంత బంగారం కట్టవలసిన చోట నామకే వస్తే ఇంత పెసరు కట్టేవారు అన్నమాట. సాధారణంగా ఏమిటో తెలియదు కానీ కట్టేవాళ్ళు ధర్మాత్ముల మీద ఏమో భారం పడిపోతుంది, ఎగ్గొట్టేవాడు ఎప్పుడు ఎగ్గొడుతూనే ఉంటాడు. బాగా మార్గాలన్నీ కూడా ఎగవేతకి సిద్ధంగా ఉండేవాడికి సుగమంగా ఉంటాయి అన్నారు. ఇక పడేవాడి మీద భారం ఎప్పుడు పడుతుంది. పూర్తిగా మద్ర దేశం వాళ్ళు కట్టవలసిన పనులు మోసం చేసి కట్టలేదు, కాంభోజి దేశం వాళ్ళు కూడా అలాగే కట్టలేదు. రాముడు రాజ్యానికి వచ్చాక ఒకరోజున అగస్త్య మహర్షి వచ్చి, రామచంద్ర ప్రస్తుతం నీ రాజ్యానికి ఏం కొరత లేదు, అసలు నువ్వు పరిపాలిస్తూ ఉంటే జగన్మాత ఆదిలక్ష్మి సీతాదేవి గనక, నువ్వు ఆదిదేవుడివి గనక ఎక్కడ భూమండలంలో కరువు ఉండదు, సంపదలకు లోటు ఉండదు, అందరూ హాయిగా ధన ధాన్య కనక వస్తువాహనాదులతో సుఖంగా ఉంటారు. అయినా ధర్మం ధర్మమే, కాంభోజ దేశ మద్ర దేశాధీశ్వరుల సామ్రాజ్యాల నుంచి రావలసిన పన్ను 14 ఏళ్లుగా రాలేదు, బాగా బకాయి వండిపోయింది. అయినా నువ్వు అందరినీ సమానంగా చూస్తావు గనక వీళ్ళకి విందు భోజనం పెట్టినట్టే వాళ్ళకి పెడతావు, వీళ్ళకి కలిగించే సౌకర్యాలే వాళ్ళకి కలిగిస్తావు, చట్టం అందరికీ చట్టమే గనక. ఒక ఊళ్ళో 100 మంది ప్రజలు ఉన్నారనుకోండి, పన్ను కట్టినా కట్టకపోయినా అందరికీ ఒకటే విధానంగా ఉంటుంది. కానీ పన్ను కట్టిన వాడికి మాత్రమే ఊళ్ళో ఉండే అధికారం ఉంది, లేనివాడు బయటకు పోండనే అధికారం ఎప్పుడూ ఉండదు. కాబట్టి అందరూ ఒకే రకంగా బతుకుతున్నారు. ఇది ప్రజలలో క్రమంగా పన్నులు ఎగగొట్టినప్పటికీ ప్రభువు ఏమి అనడు అనే ఒకనొక దుర్భావన పెంచుతుంది. అందుకని ఎప్పుడు శిక్ష ఉండాలి. ఆ శిక్ష కూడా నీ పరిపాలనలో మృదువుగా ఉండాలి. పాయసం తినడం పెద్ద శిక్ష కాదుగా, కానీ పాయసం తింటే షుగర్ పేషెంట్కి ప్రమాదం, తీయని శిక్ష అనమాట అది. అందుకని ఇప్పటికి కూడా చాలామంది తిరుపతి వెళ్ళాక లడ్డు అండి, నాకు షుగర్ అండి, కొంచెం ఎంత పెసర చాలండి, నాక్కుపోతారు బాబు, లోపల కోరుకున్నా తినలేరు, ఏం చేస్తారు పాపం. సరే తినేసి పంచదార బదులుగా ఏదో అదేదో ట్యాబ్లెట్ వేసుకుందాం అనుకునే వాళ్ళు వేసుకుంటారు, అది వేరే విషయం. నీవు ఒక అపూర్వమైన శిక్ష విధించు అని అగస్త్యుడు రాముడికి సూచన చేశాడు, పన్నులు వసూలు చేయడానికి ఒక సూచన. రాముడు 14 ఏళ్ళు గడిచిపోయింది కదా స్వామి, ఇక మీదట పన్నులు కట్టకపోతే చూద్దాము, అప్పుడు కొత్తగా వాళ్ళకి శిక్ష వేద్దామన్నాడు. వెంటనే వశిష్ఠుడు కూడా లేచి, రామా అన్నీ ఎరిగిన వాడివైనా కరుణాస్వరూపుడు గనక అలా పలుకుతున్నావు, చేసిన అపరాధము స్వల్పమైన భయంకరమైన దోషాన్ని మానవుడికి ఇస్తుంది, ఇంత పుణ్యమైన త్రాయతే మహతో భయాత్ గొప్ప భయం నుంచి రక్షిస్తుంది, పుణ్యమైన పాపమైన దానికి తగిన ఫలితం ఎంతో కొంత అనుభవించవలసిందే,
ఇప్పుడు ఈ 14 ఏళ్ళుగా వాళ్ళు చేసినటువంటి పన్నులు ఎగగొట్టడం అనే దోషానికి తగిన శిక్ష వేయకపోతే ఇంకా భవిష్యత్తులో వాళ్ళకి ప్రాయశ్చిత్తం ఉండదు గనక నరకానికి పోతారు. ఒక రాజు పరిపాలనలో ఎవరైనా నరకానికి వెళ్తే ఆ బాధ్యత మళ్ళీ రాజుదే. కాబట్టి నరకానికి వెళ్ళకుండా ప్రజల్ని కాపాడవలసిన బాధ్యత సంపూర్ణంగా ప్రభువులది. అందుకే నాస్తికవాదుల్ని ప్రభువులుగా ఉంచకూడదని శాస్త్రం అన్నమాట. రామచంద్ర, ఇప్పుడు నువ్వు కనుక వీళ్ళకి శిక్ష వేయకపోతే వీళ్ళు పాపాత్ములే నరకానికి పోతారు కనుక ఆ పాపం నీకు కూడా వస్తుంది కనుక అప్పుడు నువ్వు కూడా నాస్తికవాదుల్లో ఇంత పిసరు తేడా వస్తుంది కనుక వీళ్ళకి పన్ను వెయ్యి అన్నారు. రాముడికి తెలియక కాదు, కరుణ ఎక్కువ కనుక పరమాత్ముడు ఎంత పాపాత్ములైనా క్షమిస్తాడు కనుక ముందలా అని. సరే మీరు అన్నారు కదా, మరి ఎలా వసూలు చేయాలి పన్ను అన్నాడు. ఆ బాధ్యత అంతా ఇదిగో మా హనుమంతుడి మీద పెడుతున్నాం అన్నాడు ఆయన. హనుమంతుడి మీద పెట్టాము అంటే ఏమిటో రాముడికి అన్నీ తెలిసినా ఏమనకుండా ఏం చేస్తారో మీరు చేయండి, నన్ను మాత్రం అందులోకి రాగద్దన్నాడు ఆయన. కాంభోజ దేశ పారశీక దేశాలకు వెంటనే వార్త వెళ్ళిపోయింది. ఓ మద్ర దేశాధీశ్వరులారా, కాంభోజ దేశాధీశ్వరులారా, మీ పౌరులు మీరందరూ కూడా మీ రాజ్యంలో పన్నులు చెల్లించాలి. మా దూతను ఒకటి పంపుతాం, ఆ దూత ఏనుగులు ఒంటెలు తీసుకుని వస్తాడు. ఓడలలో ప్రయాణం చేయాలి కొన్ని చోట్ల, ఎందుకంటే కాంభోజ దేశానికి వెళ్ళాలంటే మధ్యలో సముద్రాలు దాటాలి, బంగాళాఖాతం దాటాలి. అలాగే మద్ర దేశానికి వెళ్ళాలన్నా సముద్రం దాటాలి. కాబట్టి ఓడల మీద వస్తారు, మీరు పన్ను కట్టండి. మీరు పన్ను కట్టడానికి చేయవలసిన పనల్లా మా వాళ్ళు ఏనుగులు ఒంటెలు బస్తాలు పుచ్చుకొని ఒక కాటా పట్టుకొస్తారు, ఓ తూకం వేసేటటువంటి త్రాసు. ఆ త్రాసుని మీ నగరంలో వెళ్ళాడగడతారు. ఎవరైనా వాళ్ళు ఎంత పన్ను కట్టాలో ధర్మం ప్రకారం అందులో వేయమనండి, వాళ్ళకే తెలిసిపోతుంది కదా. అక్కడ ఒకవేపున కేవలం ఒక నిమ్మకాయే పెడతారు, ఆ నిమ్మకాయ బరువు ఉన్నంత బంగారం యువతల తక్కెట్లో వెయ్యాలి. ఎవరి చేత ఎంత బంగారం వసూలు చేయాలో ఆ నిమ్మకాయ చూసుకుంటుంది అని చాటింపేశారు. ఈ డబ్బంతా ఉండగా మనకి నిమ్మకాయ పెట్టి గుమ్మడికాయ ఎంతైనా దెబ్బకాయ ఎంతైనా దెబ్బకాయ ఎంతైనా వేస్తామని అందరూ సంతోషపడిపోయి సేవభాష ఇలా ఉండాలి రాముడి పరిపాలన అంటే అన్నారు. సరే ముందు కాటాపుచ్చు బయలుదేరారు. ముందుగా మద్ర దేశానికి వెళ్ళారు. అక్కడ మద్ర దేశంలో ఒక ఊళ్ళో నడివీధిలో ఈ కాటాని వేలాడగట్టారు. రెండో కాటాలో ఒక దాంట్లో అనమాట ఒక కేవలం నిమ్మకాయ పెట్టారు. నిమ్మకాయ ఎంత ఉంటుంది, చాలా చిన్నది, ఓ నిమ్మకాయ అందులో పెట్టారు. ఇప్పుడు ఒక ఆయన పరిగెత్తుకొచ్చాడు టిక్కు టిక్కు ఊపుకుంటూ. ఆయన 14 ఏళ్ళుగా బాగా సంపాదించినటువంటి పెద్ద ఆయన, నిమ్మకాయే కదానని ఏదో ఆ మాత్రం బంగారం పట్టుకొచ్చి రెండో దాంట్లో వేశాడు. మాయిదారిది తోగట్లేదు, నిమ్మకాయే బరువుగా ఉంది. ఎంతసేపటికి ఇంత బంగారం వేశానని తెల్లబోయే ఆయన ఇంటికి వెళ్ళాడు. మళ్ళీ 4 గుమ్మడికాయలు బంగారం తెచ్చి వేశాడు, అయినా తోగలేదు. మొత్తం మీద 85 క్వింటాల బంగారం వేస్తేనే తోగలేదు వాడికి, ఒక్క నిమ్మకాయకి. ఆయనకి అంత పన్ను అంతకాలం చెగ్గొట్టాడు అనమాట ఇంకా బంగారం వ్యాపారంలో. వాడికి ముచ్చమట్లు పట్టేశాయి, ఏమిట్రైది చూడ్డానికి నిమ్మకాయ అని. ఈ మొత్తం బంగారం అంతా తీసేశాక ఇందులో ఏమైనా మోసం ఉందా అని నిమ్మకాయ చేత్తో ఎత్తాడు. ఎత్తితే నిమ్మకాయ చాలా తేలిగ్గా ఉంది. ధర్మం, నేను చేశానుగా దాచాగా, పోన్లే పన్ను పోయింది, ఇక్కడితో నా పాపం పోయింది అని ఏం తిట్టుకోలేదు, దండం పెట్టి వచ్చాడు. ఇది చూచాడు పక్కనున్న నాబోటివాడు ఒకడు, ఇదేమన్నాయండ్రా బాబు, వాడేకంగా 80 క్వింటాల బంగారం వేస్తే కానీ తోగలేదు, నా ఇంట్లో ఏముంది, అంత నా పని అయిపోతుందేమో, నా ఇల్లు అమ్ముకోవాలేమో అని కంగారు పడుతూ పాపవాడు. వాడి దగ్గర ఒక్క ఉంగరమే కట్టాలి, ఆ ఉంగరం పట్టుకొచ్చి అందులో వేశాడు. ఆ ఉంగరానికి బరువు టిక్కును తూగేసింది, అందరికీ మతిపోయిందనమాట. ఇక అక్కడి నుంచి మొదలైంది అండి, ఒకడు 10 కేజీలు, ఒకడికి 25 కేజీలు, ఒకడికి 100 గ్రాములే, ఒకడికి గ్రాము. ఇలాగా ఒక్కొక్కరికి వారు ఎంత పన్ను కట్టాలో అంత పన్నుకి తగిన బంగారం మాత్రమే రెండో సిబ్బెలో తూగుతోంది, అవతల సిబ్బెలో మాత్రం నిమ్మకాయ ఉంటుంది. ఉన్నది నిమ్మకాయ అయినా అందరికీ దెమ్మ తిరుగుతోంది. ఇదేమిట్రా నిమ్మ ఇలా దెమ్మ తిరుగుతోంది అనుకుంటే అసలు రహస్యం ఆ నిమ్మకాయలో దూరారు ఆంజనేయ స్వామి వారు. అంచేత ఆయన ధర్మదేవత అయ్యి ఎవరి చేత ఎంత పన్ను వసూలు చేయించాలో అలా చేయించారు. ఈ విధంగా ఆ మహానుభావుడు ధర్మ ప్రకారంగా తులాభారం తాను తూగాడనమాట తెలియకుండా. దానికే ఈ కథకి హనుమంతులాభారం అని పేరు అనమాట. హనుమంతుడు తూగాడు అక్కడ, నిమ్మకాయ కాదు. ఆయన ధర్మం ప్రకారంగా ఎవరి చేత ఎంత వసూలు చేయించాలో అంతా వసూలు చేయించి పన్నంతా ఖజానాకి పంపించాడు. ఈ విధంగా కాంభోజ దేశం మద్ర దేశాధీశ్వరులు ప్రాయశ్చిత్తం చేసుకుని, రామచంద్ర ప్రభు నీ పరిపాలనలో ధర్మం నిజంగా 4 పాదాలు నడుస్తోంది, ఎందుకనంటే మేము ఎంత కట్టాలో అంతా మాత్రం పట్టుకెళ్ళావు, ఎవరికీ బాధ లేదు, అలాగని ఎవరికీ అన్యాయమూ జరగలేదు, ఎవడు
పన్ను కట్టినందుకు ఇంటికి వచ్చాక కూడా మాట వరసక కూడా అయ్యో ఎక్కువ కట్టామని లేక తక్కువ కట్టామని అనుకోవడంలా అందరూ ధర్మమే అనుకుంటున్నారు ఇది నీ పరిపాలనలో ఉన్న విశిష్టత అని లేఖలు రాసి రాజులు పంపారట పట్టాభిషేకం అయిపోయిన తర్వాత గనక మళ్ళీ వెంటనే రావడానికి వీల్లేక లేఖల ద్వారా రాముడికి తమ అభినందనలు తెలిపారు ఈ హనుమ తులాభారం కనుక శ్రద్ధగా వింటే తప్పక వ్యాపారంలో ఒడిదుడుకులు ఉంటే అభివృద్ధి అయి తీరుతుంది చెప్పారండి ఈ ఘట్టం విన్నవాడు మన శాస్త్రాలు మన పురాణములు ఏవి వమ్ముకోవు అన్నీ కూడా మానవులకి ఉపకారం చేయడానికి అన్ని విధాలుగా సుఖపడడానికి వీలుగా తయారు చేసినటువంటి ధర్మ సమ్మతమైన కథలు జరిగినవి జరిగినట్టు చెప్పడం వల్ల అందులో ధర్మం ఉండడం వల్ల ప్రతి కథలోనూ వాల్మీకియో పరాశరుడో వ్యాసుడో ఈ పురాణాదులలో ఇతిహాసాదులలో బీజాక్షరాలు కూడా ఇమిడ్చారు అసలు నిజంగా నేను చూశాను పరాశర సంహితలో ఎక్కడ చూసినా గాయత్రీ మంత్రమో ఉపనిషత్ సారమో ఇంచుమించుగా ప్రతి రెండు శ్లోకాల్లో ఉంటుంది అందువల్ల ఏమవుతుంది అది కథతో పాటుగా ఉపనిషత్ సారం అవ్వడం వల్ల మంత్రబీజాలు ఉండడం వల్ల అవి చదివినవాడు రాసినవాడు విన్నవాడు అభివృద్ధి పొందుతాడు మంత్రం యొక్క లక్షణం అదే మననాత్ త్రాయతే ఇతి మంత్రః నువ్వు ఎంత మననం చేస్తే నిన్నంత బాగా రక్షిస్తుంది లోపల లోపల పదే పదే రామ రామ అను నిన్ను రక్షిస్తుంది ఏ మంత్రమైనా ఏ నామమైనా ఎంత జపం చేస్తే అంత బాగా ఫలిస్తుంది కలియుగంలోనే మనకి తెలియకుండా ఒక్కసారి భక్తితో భగవన్నామస్మరణ చేస్తూ ఉంటే ఆకలి తీరుస్తూ ఉంటే అమ్మవారు నిజంగా ఆ రోజులలో నిరంతరం ఉపాసనాపరులై ఉన్నటువంటి వ్యక్తులు ఎటువంటి స్థాయికి వెళ్ళారో ఆలోచించండి అందుకే మంత్రం అంత గొప్పది మరణాత్ త్రాయతే ఇతి మంత్రః అన్నారు ఆ తర్వాత హనుమంతుడు మళ్ళీ తిరిగి ఈ సంపదంతా పట్టుకొచ్చేశాడు ఇక్కడ జరిగిందండో తమాషా సీతాదేవి ప్రతినిత్యము ఉదయమే పవిత్ర స్నానం చేసి చక్కగా కుంకుమ పెట్టుకుని సింధూరం పెట్టుకుని ఆ తరువాత రామచంద్ర ప్రభువుకి నమస్కారం చేసి గృహకృత్యాల్లోకి వెళ్ళేది ఒక రోజున హనుమంతుడు సీతాదేవికి రోజు ఉదయం పూట నమస్కారం చేస్తాడు కనుక ఆవిడ దగ్గరికి వెళ్ళి వినయంగా పాద నమస్కారం చేశాడు ఆ పూట అమ్మవారు ఎర్రని చీర కట్టుకుంది ఇక్కడ పాపిట్లో సింధూరం పెట్టుకున్నది ఆంజనేయ స్వామి వారి యొక్క పూజకు ఉపయోగించే సింధూరం ఉన్నది ఆ కుంకుమ పెట్టుకున్నది వెంటనే హనుమంతుడికి ఆశ్చర్యం కలిగింది జగన్మాత ఈ సింధూరం కొత్తగా కనపడుతోంది ఇంత పూర్వం నువ్వు ఎప్పుడు నుదుటే పెట్టుకునేదాని ఒట్టు ఇప్పుడు అలా కాకుండా పాపిట్లోనూ పెట్టుకున్నావు కారణం ఏమిటి అన్నది ఆవిడ హనుమంతుడితో కొంచెం హాస్యం ఆడుతూ ఆ హనుమంతుడు అంటే అభిమానం కదా నిజానికి ఆడవాళ్ళు మొత్తం ఐదువులు ఐదు స్థానాల్లో కుంకుమ పెట్టుకోవాలని శాస్త్రం పూర్వకాలంలో ఉమామహేశ్వర సంవాదంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఎప్పుడూ వైధవ్యం పొందకుండా సౌభాగ్యంతో స్త్రీలు ఉండాలంటే ఏం చెయ్యాలి అని అడిగింది అప్పుడు శివుడు పంచస్థానేషు ఐదు స్థానముల యందు కుంకుమని ధరిస్తే అటువంటి స్త్రీకి వైధవ్యం ఉండదు మొత్తం ఐదుగా వెళ్ళిపోతుంది అన్నాడు అందువల్ల సీత ఐదు స్థానాలలో కుంకుమ ధరించింది కాకపోతే హనుమంతుడికి లౌకిక ప్రపంచం తెలియనట్టుగా నటించేటటువంటి ఒక బ్రహ్మచారి కనుక ఆయన పరబ్రహ్మైనా ప్రస్తుతం ఒక దూతల ఒక సేవకుడిలో ఉన్నాడు కనుక ఏమి ఎరగనట్టుగా అమాయక వానరుడిలాగా తల్లి ఇక్కడ ఎందుకు బొట్టు పెట్టుకున్నావని అడిగాడు ఆ రోజు మంగళవారం అలా అడగగానే వెంటనే తల్లింది నాయన ఆడవాళ్ళు మగవాళ్ళని తేడా లేదు రాముడు అంటే అందరికీ ఇష్టమే కదా మన నగరంలో స్త్రీ ఏమిటి పురుషుడు ఏమిటి నపుంసకుడేమిటి మన నగరంలో అందరూ రామో 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 రామయితి ప్రజానామ భవన్ కథ రామ 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 అంటూనే బతుకుతున్నారు అందరికీ రాముడు అంటే ఇష్టం రాముడంటే మనకిష్టం ఉండడం కాదు రాముడికి మనమిష్టులం అవ్వాలి రాముడికి ప్రీతి పాత్రులం అవ్వాలంటే ఈ పాపిట్లో సింధూరం పెట్టుకోవాలి ఇక్కడున్న బొట్టు రాముడికి కనబడుతుంది అప్పుడు రాముడు నన్ను ప్రేమిస్తాడన్నది అంటే రాముడికి ఈ బొట్టు కనబడితే నన్ను ప్రేమిస్తాడు అనగా పతివ్రతని కదా సౌభాగ్యవతిని కదా ఈ స్థానంలో కుంకుమ పెట్టుకుంటే నేను భర్తృప్రీతిని పొందుతానని వేళాకోళం ఆడింది సరదా కోసమే అన్నది అనగానే వెంటనే హనుమంతుడు ఓహో ఇదా కిటుకు అనుకున్నాడు అమ్మ సీతాదేవి కనపడకపోతే రావణుడు లంకానగరానికి ఎత్తుకుపోతే రాముడు రోజు సీత 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 అని ఎంత కలవరించిపోయాడో కారణం అమ్మ ఇక్కడ బొట్టెట్టుకోవడమే ఇక్కడ బొట్టు పెట్టుకుంటే రాముడికి ప్రీతిపాత్రం అవుతామన్నమాట ఇక్కడ కొంచెం బొట్టు పెట్టుకుంటేనే రాముడికి ప్రీతిపాత్రం అయితే ఒళ్ళంతా కుంకుమ పూసేసుకుంటే ఇంకా రాముడు ఎంత ప్రేమిస్తాడు అనిపించింది దీనికి వెంటనే ఏం చేశాడు బజార్లోకి వెళ్ళాడు కుంకుమలు అమ్మేటటువంటి దుకాణానికి వెళ్ళి ఒక ఆయన దగ్గరికి వెళ్ళి
బాబు నా దగ్గర డబ్బులు ఏం లేవు, కావాలంటే తర్వాత రాముడి ఖాతాలో జమ చేస్తానులే, అంత రాముడి ఖాతా అయ్యి అంటారు మనందరిది కూడా. నాకు కాస్త కుంకుమ ఇస్తావంటే, హనుమ ఈ నగరం నీది, నీ వల్ల మేమంతా సుఖంగా ఉంటున్నాం, మా రామచంద్రుడు మా సీత అన్యోన్యంగా ఇవాళ కలిసి ఉంటున్నారంటే ఎక్కడో లంకలో నానాయాత్ర పడిపోతున్న మా తల్లి సందేశాన్ని రాముడికి నువ్వు వినిపించడం వల్ల వారిని కలిపిన పుణ్యాత్ముడివి. నువ్వు అడగాలి కానీ మా దుకాణం కావాలంటే నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించేస్తాను, అంటే ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ఆపేరట్లే, తర్వాత కావాలంటే మళ్ళీ చేయిస్తాను, నీకేం కావాలంటే అది పట్టుకుపో అన్నాడు. అనగానే ఆయన అసలు ఎంత భక్తి అండి పౌరులందరికీ హనుమంతుడు అంటే, హనుమంతుడు మా దుకాణానికి వస్తే చాలు, ఆయన ఏదో ఒకటి సేకరిస్తే చాలు అనుకునేవారు. పూర్వకాలంలో చాలా చోట్ల ఏంటంటే హనుమంతుడు అంటే భక్తి, అలాగే గురువులంటే భక్తి. అసలు మా చిన్నప్పుడు కూడా పురాణం చెప్పడానికి పల్లెటూళ్ళకి వెడితే ఇంటింట మా ఇంటికి రండి మా ఇంటికి రండి అని ప్రాణం తినేసేవారు అన్నమాట, అంత భక్తితో తీసుకెళ్ళి పూజ చేసేవారు. పౌరాణి కూడా ఇంట్లో అడుగు పెడితే ఆ ఇల్లు సాక్షాత్తు మందార వనం, పారిజాత వనం అవుతుంది, అంటే కల్పవృక్షాల వనం అవుతుంది అని పూర్వకాలంలో ఒక నియమం ఉండేది, అది పురాణ వాక్కు. అందువల్ల సహజంగా అందరూ హనుమంతుడిని ప్రేమించేవారు. హనుమాను పట్టుకుపోమనగానే ఆయన ఒక 5-6 బస్తాల గంధసింధూరాన్ని పట్టుకుపోయాడు. అక్కడి నుంచి పట్టుకెళ్ళి ఒంటి మీద కాస్త పూసుకున్నాడు. కానీ ఇక్కడ పెద్ద సమస్య వచ్చిందంటే హనుమంతుడికి, హనుమంతుడు ఒళ్ళంతా రోమాలు, మనకంటే కుంకుమలా పెట్టుకోగానే నిలబడుతుంది కానీ ఆయనకి జుట్టు ఒళ్ళంతా అవడం వల్ల ఇలా బొట్టు తగిలించగానే రాలిపోయేది. మళ్ళీ మా 5-6 కుంకుమ ఎంత పెట్టుకున్నా రాలిపోతుంది, నిలబడడం లేదు, ఏం చేస్తే బాగుంటుందో అనుకుంటూ ఉంటే పక్కన నుంచి నీళ్లు పట్టుకుని కళ్ళాబుదొల్లుతున్నటువంటి ఒక పనిమనిషి చూసింది. ఆంజనేయ మహామేధావివి, లంకానగరం వెళ్ళి గజగజలాడించిన వాడివి, సీతాన్వేషణ చేసిన వాడివి, సీతతో ఎలా మాట్లాడో తెలిసిన వాడివి, హనుమతాం బుద్ధిమతాం వరిష్టం అని, వారు హనుమాన్ అంటే బుద్ధిమంతుడని మేము నమ్ముతాం, అటువంటిది నీకు చిన్న విషయం తెలియదా, నువ్వులు నువ్వులు కనుక కలిపావనుకో ఈ సింధూరం, ఇక చూడు ఒంటికి పడితే ఇక నీ ఒళ్ళు కడగడం ఎవడి వల్ల కాదు. ఓహో, నువ్వుల నూనెని కుంకుమలో కలిపి ఆ లేపనాన్ని ఒంటికి పట్టించుకుంటే ఇంక వదలదన్నమాట, అప్పుడు ఒళ్ళంతా కుంకుమ పూసుకుంటే రాముడు ఆంజనేయ ఆంజనేయ నా వెంట పడతాడు, లేకపోతే రోజు సీత వెంటే పడుతున్నాడు ఈయన అనుకుని వెంటనే మళ్ళీ గానుగ దుకాణానికి వెళ్ళాడు. ఆ తెలికలేని చాలా ఆనందపడిపోయి ఇలా వచ్చామేమిటన్నట్ట, నీకు పుణ్యం ఉంటుంది, ఒక 2 డబ్బాలు నూనె ఇప్పిస్తావన్నట్ట. డబ్బాలు ఏమిటి? పేపాలకి పేపాలు పట్టుకుపోన్నాడు ఆయన. ఈయన ఒక పేపర్ తెచ్చుకున్నాడు, ఆ పేపర్లో ఈ బస్తాలు కుంకుమ పోసేశాడు, దాన్ని బాగా చెయ్యి పెట్టి కలిచేసి మంచి లేపనం మిశ్రితం తయారు చేశాడు. అసలు ఏముందో తెలియదండి అందులోనూ, ఈ సింధూరము నువ్వులు నూనె కలిసిందా, ఇక దాన్ని వదిలించడం మన వల్ల కాదు, అప్పుడప్పుడు ఆకులో వేసి గుళ్ళో ఇస్తూ ఉంటారు బొట్టు పెట్టుకోమని, ఇక బొట్టు పెట్టుకున్నాక ఆ వేలు నుంచి తుడుచుకోవాలంటే నానాయాత్ర పడాలన్నమాట, అంత గొప్ప లేపనం అది, అంటుకుపోయేటటువంటి జిగురైన లేపనం అది. దాన్ని నెత్తి మీద నుంచి మొదలు పెట్టుకుని చెవులకి ఒంటికి 5-6 గంటలు శ్రమపడి పులిమి పులిమి మళ్ళీ అనుమానం వచ్చింది, వెనక వైపు అంటుకోదేమోనని ఈ తోకను అందులో ముంచడానికి అది సౌలభ్యం ఉంది, మనకైతే వీటి మీద అంతటా అంటుకోదు. కానీ ఆంజనేయ సింహారి అదృష్టం ఏంటంటే ఆయనకి మంచి తోక ఉంటుందిగా, ఈ తోకతోటి ఇలాగా ఇలాగా సున్నం గోడకు కొట్టినట్టుగా మొత్తం వీపంతా కొట్టేసుకున్నాడు ఆయన నెత్తి మీద నుంచి కింద దాకా. ఏమి లేలడో ఆంజనేయులు వెళ్ళాలంటే మరి ఈ విధంగా మొత్తం ఆపాదమస్తకం పూసుకుని ఎందుకైనా మంచిదని లోపల అంతఃపురంలో రామచంద్ర ప్రభువుకి ఒక అద్దాల మందిరం ఉంది, ఆ అద్దాల మందిరంలో ఆహా ఆహా అని చూసుకున్నాడు మొత్తం, అంటే వెనక ముందు కనపడితే అద్దాలే గాంధీని, ఆపాదమస్తకం కుంకుమ బాగా అలదుకున్నాను అంటుకుంది ఇకపోదు అనుకుని ఈ కుంకుమ పోతుందో లేదో ఎందుకైనా చూద్దామని ఒకసారి అద్దానికి కొంచెం రాశాడు. రాసిదానికి ఎంత కెలికినా అలాగింకా అలుముకుంటుంది తప్ప పోవడంలా, అద్దానికి పట్టించిన కుంకుమ ఇంక పోవడంలా, ఇక్కడికి వచ్చినప్పుడల్లా రాముడికి నా కుంకుమే కనబడుతుంది అనుకుని ఇక్కడి నుంచి బయలుదేరాడు. ఆ పూట రామచంద్ర ప్రభువు అయోధ్యానగరంలో సింహాసనం మీద కూర్చుని మహానుభావులైన ఋషులతో మాట్లాడుతున్నాడు. ఎంతోమంది పెద్దలున్నారు, పౌరులున్నారు, ఇంకా అప్పటికే వానరులు అక్కడే ఉన్నారు. అందరూ ఉండగా హనుమంతుడు టింగ్ రంగానికి పూసుకుని వాడి సిగ్గుపడుతూ ఈ రంగుని ప్రదర్శించుకుంటూ అలా అలా వచ్చి రాముడి కాళ్ళ మీద పడ్డాడు. ఇక చూడండి జనమంతా పకపకాన అవడం మొదలుపెట్టారు, ఏమిటి ఆంజనేయుడి యొక్క లీలలు, ఈ వేషం ఏమిటని. సీతాదేవి కూడా పక్కున నవ్వింది. అందరూ నవ్వుతుంటే హనుమంతుణ్ణి రాముడి దగ్గరికి పిలిచి, హనుమా ఏం జరిగింది, ఉపవాస దీక్ష విరమించేటప్పుడు ఏమైనా చక్కెరకేళి అరటిపళ్ళు తిన్నావా అన్నాడు ఆయన. అనగానే అదనోడు స్వామి అని చిన్నపుచ్చుకొని, మీరందరూ నన్ను చూచి నవ్వుతున్నారు, మీరు నన్ను ప్రేమించి గట్టిగా కౌగిలించుకుంటారనుకుంటే అనగానే ఈయనకి ఏమి అర్థం కాల, ఏమిటినైనా ఈ పోత ఏమిటి,
పైగా మీరు నవ్వుతున్నావు అంటావు ఏమిటి, నేను నిన్ను కౌగిలించుకోవడం ఏమిటంటే చెప్పమ్మా సీత నువ్వే చెప్పావుగా అన్నాడు ఈయన. అప్పుడు సీతాదేవికి వెలిగింది, అసలు రహస్యం ఇదండి, ఈయన పొద్దున్నే వచ్చాడు, నేను పాపిట్లో బొట్టు పెట్టు కనబడ్డాను, ఎందుకు బొట్టు పెట్టామన్నాడు, ఈ బొట్టు పెట్టుకుంటే రాముడు ప్రేమిస్తాడన్నాను, రాముడి ప్రేమ పొందడానికి ఈయన ఇంత పాటలు పడ్డాడనమాట, అగచాట్లు పడ్డాడనమాట, కుంకుమ పూసుకున్నాడనమాట అన్నది. వెంటనే జనాలందరూ అంటే అప్పటిదాకా నవ్వినవాడు కాస్త పెద్ద పెట్టున కరతాళ ధ్వనులు కొట్టి జై హనుమ అన్నారట. ఎందుకో తెలిసిన, రాముడి ప్రేమ కోసం భరింపరాని వేదన పొందాడు అనేది చెప్పాలంటే. ఈ ఒళ్ళంతా ఈ వెంట్రుకలకి ఈ లేపనం పూసుకోవడం అంటే మాటల జిగురు జిగురుగా. మీరు కావాలంటే ఒకసారి చుట్టుకు రాసుకుని చూడండి, అట్టగట్టినట్టు ఇలా పీక్కోలేరు లాక్కోలేరు. అంటే హనుమంతుడు రాముడి కోసం ఏదైనా చేస్తాడు, రాముడి ప్రేమ పొందడం కోసం, రాముడికి ప్రీతిపాత్రుడు అవడం కోసం, రాముడి అనుగ్రహం పొందడం కోసం ఏ కష్టమైనా ఏ దుఃఖమైనా సహిస్తాడు. ఎంత ప్రేమ ఎంత భక్తి రామనామం జపించడం కోసం, రాముడి అనుగ్రహం పొందడం కోసం ఈయన పడిన తపన మాకు ఆశ్చర్యం కలిగించింది. సందేహం లేదు, ఈ సృష్టిలో రామభక్తులలో ఎవరైనా అగ్రగణ్యులు ఉన్నారంటే అది హనుమయే అని అందరూ అన్నారు. అప్పుడు రాముడు కూడా ఆప్యాయంగా పిలిచి, అంటుకుంటే అంటుకుందిలే, నీ కుంకుమ నాకు అంటుకోవడం కూడా నా అదృష్టం అని దగ్గరికి తీసుకుని ప్రేమగా ఆలింగనం చేసుకుని, తండ్రి ఇదిగో ఈరోజు నుంచి నీకు ఒక వరం ఇస్తున్నాను, పౌరులారా మీరు వినండి, ఈరోజు మంగళవారం, మంగళవారం పూట సీతాదేవి మాట విని ఈయన ఒళ్ళంతా కుంకుమ పూసుకున్నాడు, ఈరోజు నుంచి హనుమంతునికి అత్యంత ప్రీతిపాత్రమైన దినముగా ఈ మంగళవారాన్ని నేను కేటాయిస్తున్నాను. మంగళవారం రాగానే కుజవారేతు సంప్రాప్తే హనుమంతం ప్రపూజయేతు, ఈరోజు నుంచి ప్రతి మంగళవారం రాగానే హనుమంతుని కోసం కుంకుమను తీసుకొచ్చి దానిని నువ్వుల నూనెలో కలిపి ఆ మిశ్రిత లేపనాన్ని హనుమంతుని విగ్రహానికి ఆపాద మస్తకం పూసి ఆ తర్వాత దాన్ని కొంచెం బొట్టు పెట్టుకున్నటువంటి వాడికి నేను అమ్మ సీత ఇద్దరం కలిసి సకలాభీష్టాలు తీరుస్తాం, వారి దారిద్ర్యాలు తొలగిస్తాం, ఈరోజు నుంచి మంగళవారం జగత్ప్రసిద్ధి కక్కుగాక అన్నాడు. అందుకని అప్పటి నుంచి మంగళవారం సింధూరం పోత సింధూరప్రియ హనుమ అనే కథలు వ్యాప్తికి వచ్చాయి. ఇదన్నమాట హనుమంతుడికి మంగళవారానికి ఉన్న సంబంధం. రామచంద్ర అనుగ్రహంతో మంగళవారానికి ఈ స్థితి వచ్చిందనమాట. అప్పటి నుంచి మంగళవారం రాగానే అప్పాలు నైవేద్యం పెట్టడము, సింధూరం పెట్టడము, ఈ పనులన్నీ అయోధ్యాపురవాసులు చేసేవారు. ఇప్పుడు రాముడు హనుమంతుడిని పిలిచి, హనుమ నీ భక్తి అనన్య సామాన్యమైనది, ఈ మంగళవారం శాశ్వతంగా ప్రసిద్ధికి ఎక్కడమే కాకుండా ఇంకొక్కటి కూడా ఈ మంగళవారం నాడు నీకోసం నేను ఇస్తున్నాను. ఇంతకాలం నువ్వు నాకు సేవ చేసావు, ఎప్పుడూ ప్రతిఫలం ఆశించలేదు, ఒక్కనాడు నీవు గౌరవాన్ని కోరుకోలేదు, అందరూ శాలువాలు అవి కోరుకుంటే నువ్వు మాట వరసకు కూడా నాకేం వద్దు రామనామం తప్ప అన్నావు, కాబట్టి నీకోసం నేను ఒక నగరాన్ని నిర్మాణం చేయాలనుకుంటున్నాను. దుష్టానాం శిక్షణార్థాయ శిష్టానాం రక్షణాయ చ రామకార్యార్థ సిద్ధ్యర్థం జాతః శ్రీ హనుమాన్ కపిః. దుష్టులను శిక్షించడానికి, మహాత్ముల్ని శిష్టుల్ని రక్షించడానికి, రాముడి పని చెయ్యడానికి నువ్వు పుట్టావు హనుమంతుడనే పేరుతో. నీ పేరుని సార్థకం చెయ్యాలి, భవిష్యత్తరాల వాళ్ళకి నిరంతరం నీ కథలు అందరూ గుర్తుకు చేసుకునేలాగా ఒక కావ్యంగా లోకానికి వెళ్ళడానికి నేను చిన్న పని చేస్తున్నాను అని వెంటనే బ్రహ్మదేవ ఇలా రా అన్నాడు. బ్రహ్మ వచ్చాడు, విశ్వకర్మ అనగానే ఆయన వచ్చాడు. వీళ్ళని పిలిచి మేరు పర్వతానికి వెళ్ళే ప్రయాణంలో దేవప్రయాగం ఉండదు. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా సరే కేదారం బదిలీ పెడుతుంటే పంచప్రయాగలు ఉంటాయి, రుద్రప్రయాగ, కర్ణప్రయాగ, దేవప్రయాగ, అందులో దేవప్రయాగ ఒకటి. ఈ దేవప్రయాగ ప్రాంగణం అంతా కూడా సుమేరు పర్వతం యొక్క నీడపడేటటువంటి ప్రదేశం. ఆ దేవప్రయాగ దగ్గర ఒక అత్యద్భుతమైన కొండ ఉన్నది. ఆ కొండ మీద నుంచి కిందకి ఇప్పటికీ సెలయేళ్ళు ప్రవేశిస్తూనే ఉంటాయి. అక్కడ చల్లని పానీయాలు అమ్ముతూ ఉంటారు. సహజంగా ప్రయాణంలో వెళ్ళే వాళ్ళ కోసం నిమ్మకాయ రసం కలిపినటువంటి నిమ్మకాయ నీళ్ళు, అందులో ఏవో చాలా ద్రవ్యాలు వేస్తారండి వాళ్ళు అక్కడ ఉత్తర భారత్ వాళ్ళు, ఏవో తమాషా అయినటువంటి ఏలకల పొడవు ఇవన్నీ కలిపి పానీయాలు అమ్ముతారనమాట, చాలా బాగుంటాయి. అవి తాగితే గుంతుకుపోదు మళ్ళీ, అదేంటో విచిత్రం. ఆయుర్వేద మూలికలు ఉంటాయి అక్కడ. ఇప్పటికి కూడా అక్కడ హనుమంతుడి యొక్క పురం అది. ఆ పురానికి అంతటికి కూడా దేవప్రయాగకి హనుమత్పురం అని పేరు. హనుమంతుడి ఆలయం అక్కడ ఉన్నది. ప్రయాణం చేసిన వాళ్ళు తప్పక చూడండి అది కారులో వెళ్ళేటప్పుడు. ఆ దేవప్రయాగ దగ్గర నాయన బ్రహ్మదేవ
ఒక అమూర్వమైనటువంటి పురాణ నిర్మాణం చేయాలి. శంకుస్థాపనకు ముహూర్తం నువ్వే పెట్టు, నువ్వే దగ్గర నుండి భూపూజ చేయించు. విశ్వకర్మ అత్యద్భుతమైన బంగారు భవనాలతో కూడినటువంటి నగరాన్ని నిర్మాణం చేయించు. హనుమంతుడికి మంగళవారం ప్రీతిపాత్రమని హనుమంతుణ్ణి మంగళవారం పూజించమని నేను లోకానికి చెప్పాను. ఈ మంగళవారం నాడు మీరు వెంటనే వెళ్లి శంకుస్థాపన చేయండి. వచ్చే మంగళవారానికి హనుమంతుడు ఆ పురంలో ప్రతిష్ఠింపబడాలి అనగానే మహావేగంగా విశ్వకర్మ బ్రహ్మ వెళ్ళారు. పూజాది కార్యక్రమాలు అయ్యాయి, పుర నిర్మాణం అయిపోయింది. అప్పుడు హనుమంతుడు రాముడి దగ్గరకు వచ్చి, నాకు రామభక్తి తప్ప ఇంకేం అక్కర్లేదు, నువ్వేమో పురం అంటావు, పురం దగ్గరికి నన్ను పొమ్మంటావు, అప్పటి నుంచి ఇక నేను నీకు దూరం అయిపోతానేమో, ఎక్కడో పురం దగ్గరికి వెళ్ళి అక్కడ నేను ప్రజల్ని పరిపాలిస్తూ కూర్చుంటే నా బతుకు ఏమైపోతుంది అని ఏడ్చి చాలా అందమైన శ్లోకాలు రాశారు. నిజంగా పరాశర సంహితలో భవత్పదాబ్జ యుగ్మేస్మిల్ భక్తిరస్తనపాయిని సర్వేషాం శ్రేయసం మూలం బ్రహ్మాద్యైరపి దుర్లభ యద్యస్తితే కృపా స్వామిల్ వరమేష మరో మమా.